హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి 1919. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే లేవడానికి టైం ఇప్పుడైతే 8:40 అవుతుంది. 8:30 లేసాను నేనైతే. అసలు అబ్బా, చూడగానే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. ఎందుకు అంటే నైట్ గీతాంజలి మూవీ చూసానమాట, సరిగ్గా నిద్ర రావట్లేదని చెప్పేసి గీతాంజలి మూవీ స్టార్ట్ చేశాను చూడడం. ఇంకా స్టార్ట్ చేశాక మధ్యలో ఆపే వద్దా లేదు కదా, సో అందువల్ల బాగా లేట్ అయిపోయింది అనమాట పడుకునే వరకు. మార్నింగ్ లేచి చూస్తే 8:30 అవుతుంది, కానీ మా వాచ్లో చూస్తేనైతే టైము ఇది నడవట్లేదు. 7:30 అవుతుంది కదా, 7:30 అవుతుందిలే, పర్లేదులే అనుకున్నాను, కానీ చూసేవరకే 8:30 అవుతుంది. ఇగో పిల్లలు కూడా ఇంకా లేగలేదు, లేస్తున్నారు ఇప్పుడే. మా హస్బెండ్ అయితే లేస్తాడు, చూపిస్తాను. నేనైతే లేశారు, మేము లేస్తే ఎక్కడ డిస్టర్బ్ చేస్తాము అని చెప్పేసి కూర్చొని చదువుకుంటున్నాడట. లేపని కూడా లేపని మమ్మల్ని అయితే చూపిస్తాను. నాకు తెలిసి పాలు కూడా వచ్చే టైం అయింది, పాలు కూడా వచ్చేసినాలే, తీసుకొద్దాం వెళ్ళి. అసలు పని చేయాలి త్వరగా త్వరగా. పాలు అయితే వచ్చేసాయన్నమాట, త్వరగా త్వరగా పాలు వేడి చేయాలి, టీ తాగాలి, ఏదైనా చేయాలి. పిల్లలకు బాగా ఆకలిస్తున్నారు నాకు తెలిసి అయితే. అమ్మ ఇంకా ఫుల్ వర్క్ ఉంది, ఫలా టైం అయితే 8:30 దాటిపోయింది. చూసేయండి ఇంకా నేను ఏమేమి పనులు చేస్తాను ఏంటి అనేది షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నేనైతే పాలు వేడి చేస్తున్నానండి. రోజు అయితే పాలు వేడి చేసే టైం వరకు నాకు పనంతా అయిపోయేది, బట్ ఈరోజు మాత్రం నేను పాలు వేడి చేయడంతో పాటే స్టార్ట్ చేశానన్నమాట ఈ డేని. ఈరోజు చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను ఇక్కడైతే పాలు వేడి చేస్తున్నానండి. పాలు అయితే ఆల్మోస్ట్ చెప్పాను కదా 8 to 8:30 మ్యాక్సిమం అయితే 8:30 వరకు వస్తాయండి పాలు. 8:30 ఇప్పుడైతే టైం కూడా అంతే అవుతుంది. ఈరోజు అయితే చాలా చాలా పని మిగిలిపోయిందండి, లేట్ అయిపోయింది కదా లేవడానికైతే. రోజు మార్నింగ్ అయితే నేను లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని ఏంటంటే బ్రష్ చేసుకోవడం. ఆ తర్వాత ఫస్ట్ అయితే వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టుకుంటానండి కుండలో అయితే, ఎందుకంటే ఫస్ట్ లేవగానే వాటర్ పట్టేసుకుంటే మనం అదో ఇదో పని చేసే వరకు 8, 9, 10 అవుతుంది కదా, అప్పటి వరకు కూల్ అవుతాయి. ఇంకా మనం లేట్గా చేయడం ఎందుకు అని చెప్పేసి నేను లేవగానే ఫస్ట్ అయితే డైలీ అయితే కుండ క్లీన్ చేసేసుకొని వాటర్ ఫిల్ చేసి అయితే పెట్టుకుంటానన్నమాట నేను. అవి ఆటోమేటిక్గా కూల్ అయిపోతాయి కదా ఇంకా, సో అందుకోసం నేను ఇక్కడైతే కుండను అయితే కడుగుతున్నాను. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కదా, నాకైతే చాలా భయం అవుతుందండి. అసలు అట్లనే జారిపోయింది అనుకో కథం పగిలిపోతుంది కదా, చాలా బరువు ఉంటుంది కూడా. మళ్ళీ అది ఒక క్యాన్ వరకు వాటర్ పడతాయి అందులో. నేనైతే వాటర్ ఫిల్ చేసి అక్కడ పెట్టేస్తాను. తర్వాత నెక్స్ట్ అయితే నైటు అన్నం పిల్లలు తినలేదు, పానీపూరి తెచ్చుకున్నారండి నైట్ అయితే. అవి తినడం వల్ల అన్నం తినలేదు సరిగ్గా, అసలు మా పిల్లలు కొంచెం తిన వదిలేస్తారు, ఆ తర్వాత మేమే తిన్నాం అనమాట. దానివల్ల రైస్ అంతా అట్లాగే మిగిలిపోయింది నైట్ అయితే. నేను ఇప్పుడైతే దాన్ని పోపుకేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నేను చేసే పని అయితే అదే, పాలు వేడి అవుతున్నాయి. అక్కడ వాటర్లో కూడా కుండలో కూడా నీళ్లు పట్టేస్తున్నాను కదా. ఇక్కడైతే రైస్ ఉంది కదా, ఆ రైస్ని అయితే నిమ్మకాయలు పిండేసి ఫస్ట్ అయితే తాలింపు చేసేసుకొని తినాలి, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. ఇవాళ మళ్ళీ అన్నం అయ్యే వరకు కూర అయ్యే వరకు చాలా టైం పట్టుద్ది, అలాగే రైస్ కూడా నైట్ది కదా, చాలా ఉండిపోయింది కదా. పిల్లలు అయితే తినలేరు అస్సలే, అది కొంచెం ఎట్లయినా గట్టిగానే అవుతుంది కదా. మళ్ళీ నేను ఒక్కదాన్ని కూడా అంత తినలేను, వేస్ట్ అయిపోద్ది. అదే పులిహోరలాగా చేసామంటే మనిషికి కొంచెం కొంచెంగా తింటే అయిపోతుంది, సో అందుకోసం ఇప్పుడు రైస్ చేయడం కర్రీ చేయడం అట్లయితే లేట్ అయిపోతుంది కదా, అందుకని నేనైతే ఇట్లా చేద్దామని చెప్పి అనుకున్నాను. అది కూడా త్వరగా త్వరగా చేస్తున్నానండి, పిల్లలకి ఆకలిస్తుంది కదా అని చెప్పేసి. ఈరోజు అయితే నేను వాళ్ళకి టీ పోయేదలుచుకోలేదు, ఇప్పుడు ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా టీ కూడా తాగారంటే ఇక అసలు ఏమీ కూడా తినరనమాట. ఫస్ట్ తిన్నాకనే టీ చేద్దామని అనుకున్నాను, అందుకని డైరెక్ట్ ఇవాళ అయితే పాలే పెట్టేస్తాను, టీ అయితే చేయను. ఫస్ట్ అయితే తిన్న తర్వాత టీ పెడదామని అనుకున్నాను నేనైతే.
అలాగే ఇవాళ రాధాకృష్ణ సీరియల్ కూడా మిస్ అయిపోయానండి. నేనైతే రెగ్యులర్గా చూస్తాను రాధాకృష్ణ సీరియల్. ఈరోజు అయితే ఇక నేను లేచేటప్పటికీ అయిపోయింది అది. హాలిడేస్ కాబట్టి సరిపోయింది. ఇంత లేట్గా లేచినా పర్లేదు, చిన్నగా వండుకొని అయినా తినొచ్చు. కానీ అదే ఇంకా స్కూల్ ఉంది అట్లా అంటే లేట్ అయిపోయిందంటే ఇక లేట్ అయిపోతాయి కదా పిల్లలకి, లేట్ అయిపోతాయి స్కూల్కి. అందుకనే ఖచ్చితంగా అలారం అయితే పెట్టుకుంటాను నేను. 5 వరకు అయితే లేస్తానండి స్కూల్ ఉంటేనైతే. అట్లయితేనే కదా పనులు అయితే అవుతాయి. అప్పుడైతే టిఫిన్ చేయాలి కంపల్సరీగా, బాక్స్ వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, స్నాక్స్, టైం అవుతుంది కదా. సో అందుకోసం అప్పుడైతే ఖచ్చితంగా ఎర్లీగానే లేస్తాం. ఇప్పుడు ఇక సమ్మర్ కదా, ఇంకా కొన్ని రోజులు కొంచెం లేట్గా లేసినా పర్లేదు, తర్వాత అయితే ఎట్లా తప్పదు ఇంకా. అందుకని నైట్ నేనైతే సినిమా చూసానండి, గీతాంజలి మూవీ చాలా చాలా నచ్చింది నాకైతే. నేను ఆ సినిమా చూస్తూ ఉన్నాను, సో దానివల్ల నాకు లేట్ అయిపోయింది పడుకోవడానికి. అందుకనే ఆటోమేటిక్గా మార్నింగ్ కూడా లేట్ అయిపోయింది. ఇంకా దానివల్ల అయితే ఫుల్ హెడ్ఏక్. అసలు ఎర్లీగా లేస్తేనే మైండ్ అయితే రిలీఫ్ ఉంటుంది, రిలాక్స్ ఉంటుంది, పనులన్నీ చేసేసుకోవచ్చు. లేదు లేట్ అయిందంటే ఇక పని చేయడానికి ఎట్లా లేట్ అవుతుంది, పని ఎప్పుడు చేయాలి అనే ఆలోచనకి ఇంకా బాగా హెడ్ఏక్ కూడా వస్తుంది. నేను ఇక్కడైతే ఫ్రిడ్జ్ నుండి పచ్చిమిర్చి తీస్తున్నాను కదా, మా హన్సీ అంటుంది వద్దమ్మా పచ్చిమిర్చి వద్దు కారం ఉంటుంది, నేనైతే తినను పచ్చిమిర్చి వేస్తానైతే అని చెప్పి ముందే చెప్తుంది నాకైతే. లేదు ఒక్కటే పచ్చిమిర్చి వేస్తాను నేనైతే, పిల్లలు మళ్ళీ కారం అయితే తినరు. నాకైతే ఎండుమిర్చి ఇష్టం అండి, నేను ఎండుమిర్చి అయితే తింటాను. సో ఎట్లాగూ ఎండుమిర్చి యాడ్ చేస్తాం కదా, అందుకోసం చెప్పేసి 1 పచ్చిమిర్చి వేసాను నేనైతే, 1 ఉల్లిగడ్డ కూడా. అలాగే ఈ కరివేపాకు కూడా కింద ఆంటీ వాళ్ళు ఇస్తారు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే పులిహోరకి పోపు వేసుకుంటున్నానండి, పల్లీలు అయితే కంపల్సరీ. ఇక్కడైతే కరివేపాకు వేసాను కదా, మూత పెట్టకపోతే మొత్తం గ్యాస్ అంతా పాడైపోతుంది కదా, కంపల్సరీ మూత అయితే పెట్టాల్సిందే పోపు వేసేటప్పుడు, లేదంటే అంతా చిందరవందరం అయిపోతుంది గ్యాస్. ఈరోజు కెమెరామ్యాన్ అయితే హన్సీ అండి, హన్సీ అయితే వీడియో తీస్తుంది ఇవాళ. లేకపోతే నేనైతే స్టాండ్ పెట్టుకునేదాన్ని, హన్సీ ఉండి నేను తీస్తానులే అమ్మా అని చెప్పంటే సర్లే తీవ అని చెప్పాను. ఆ వీడియో తీయడానికి కూడా తను నా దగ్గర వచ్చి నాకు కాసేపు ఫోన్ ఇస్తావా మరి అని అడిగి చిన్న రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఫోన్ అడగలేక నేను చేస్తానమ్మా, నేను అజ్జేనా నేను ఇజ్జేనా అంటుంది. నాకు ఆల్రెడీ అర్థమైపోయింది సర్లే ఇంకా కాసేపు తీ తర్వాత ఫోన్ చూసుకుందులే అంటే అప్పుడు తనే అనమాట వీడియో తీసేది. అదే విక్కీ అయితే అట్లా కాదు, వాడికి ఏదైనా కావాలంటే ఫైట్ చేసి కొట్టయినా ఏ చేసైనా సరే గుంజుకొని పోతాడు అనమాట. ఇక్కడ చూసారు కదా రైస్ డబ్బా, దానికైతే ఖచ్చితంగా తాళం వేస్తాను నేను. అట్లనే మర్చిపోయిందంటే కథం విక్కీ అయితే ఇగో బియ్యం అట్లా ప్రతిసారి అట్లనే చేస్తాడు. వాటిని ఆడుకోవడమా లేకపోతే తినడమా ఏదో ఒకటి చేస్తాడు. ఒక తాళం వేస్తే మాత్రం కథం ఇంకా దాని దగ్గరికి రాడు. అప్పటికి చూశాడు నాతో అయితే ఫుల్ గొడవ చేస్తున్నాడు, ఎందుకు తాళం వేసావు నువ్వు, ఎందుకు తాళం వేసావు బియ్యం డబ్బాకి, ఇప్పుడు తీస్తావా లేదా అని చెప్పేసి ఏడుస్తున్నాడు. డైలీ అయితే మార్నింగ్ కొన్ని ఈవినింగ్ కొన్ని అయితే ఖచ్చితంగా రైస్ అయితే తింటాడు. నాకు సౌండ్ కాగానే ఉరికొస్తాడు అనమాట బియ్యం దగ్గరికి. ఇక్కడైతే నేను కర్రీ కోసం చూస్తున్నాను. ఇవాళ మా హస్బెండ్ అయితే మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారనమాట వెజిటేబుల్స్. ఏంటి పాలకూర ఉంది, బెండకాయ ఉంది, పచ్చిమిర్చి, క్యారెట్. విక్కీకి అయితే క్యారెట్ రైస్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఇక్కడైతే పాలకూర త్వరగా పాడైపోద్ది కదా, పాలకూర వండుదామని చెప్పేసి అనుకున్నాను. బెండకాయలు అట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఎక్కడ దేంట్లోనైనా నేనైతే ఒకటే ఒక పచ్చిమిర్చి, అంతకుమించి ఎక్స్ట్రా అయితే అస్సలు వేయనండి. నేను ఇక్కడైతే రైస్ కడుగుతున్నానండి. రైస్ ఒకదాని మీద, కర్రీ ఒకదాని మీద అయితే అయిపోతుంది కదా, అన్నము కూర రెండు అయ్యే వరకే అంట్లయితే కడిగేసుకోవచ్చు, కిచెన్లో పని అయిపోతుంది ఇంకా అయితే. అందుకని చెప్పేసి నేనైతే రైస్ పెట్టేశాను, ఓ పక్కన కర్రీ కూడా పెట్టేశాను. కర్రీ కూడా వండుతున్నాను అనమాట. ఇక్కడైతే పాలకూర కట్ చేసుకున్నాను, ఇదైతే మంచి కడిగేశాను అనమాట. పని చాలా ఉంది అని చెప్పాను కదా విక్కీ అయితే అమ్మ నేను ఏదైనా పని చేస్తానులే అని చెప్పేసి బెడ్ అయితే సర్దుతున్నాడు. పాపం వాడికైతే చేరట్లేదు కానీ ఏదో చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ హన్సీ అయితే వాడు ఆ పని చేస్తున్నాడని నేను కూడా ఏదో ఒకటి చేస్తానని చెప్పి హన్సీ అయితే ఇల్లు ఊడుస్తుంది. ఇక్కడ ఎక్కడిదక్కడ వదిలేసి అయితే ఊడ్చొచ్చి మధ్యలో పెట్టేసింది. ఇక్కడైతే రైస్ దగ్గర అవుతుంది కదా, ఇంకా అంట్లో అయితే కడిగేస్తే ఇల్లుకి ఇల్లు తుడిచేస్తే అయిపోతుంది.
ఈ రోజుకైతే కొంచెం పులిహోర అయితే తిన్నాం కదా, సో దానివల్ల స్లోగా చేసుకుంటున్నాను అనమాట పని, ఎందుకంటే ఇప్పుడంతా అన్నం అయితే తినరు కదా, ఎలాగో లేట్గానే తింటారు. ఫస్ట్ అయితే పులిహోర అయితే తినేస్తాము, అందరం కూడా టీ తాగాము. చిన్నగా అయితే ఈ పనులు చేసుకుంటున్నాను, కాసేపు అయితే ఫోన్ చూసాము, కాసేపు కూర్చున్నాము, అటు ఇటు టైంపాస్ చేసే ఇంకా నేనైతే రైస్ కర్రీ పెట్టేశాను. ఇక్కడైతే తోమడం అయితే అయిపోయింది, ఇంకా కడిగేసాను కూడా. ఇక్కడైతే కర్రీ కూడా దగ్గర పడ్డది, దీన్ని అయితే ఒక చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇది కూడా తోమేస్తే ఈ రోజుకైతే వంట పని అయిపోతుంది. ఇదైతే నైట్కి సరిపోదు, మళ్ళీ నైట్ అయితే ఏదో ఒకటి అయితే వండాలి కదా. కర్రీ అయిపోయింది కదా, ఇంకా నేనైతే గ్యాస్ క్లీన్ చేసుకుంటున్నాను. తుడుస్తున్నానండి ఇక్కడైతే గ్యాస్ క్లీన్ చేసుకొని, ఇంకా ఇల్లు ఉడిచి ఇల్లు తుడిచేస్తే అయితే అయిపోతుంది. బయటైతే నేను మార్నింగే ఉడిచేసాను, పడితేనైతే డైలీ అయితే వర్షం పడ్డప్పుడల్లా అయితే బయట కడుక్కోవాలి, బాగా డస్ట్ వస్తుంది. లేకపోతే నార్మల్గా ఊడ్చుకొని తుడుచుకుంటే సరిపోతుంది. ఇల్లు తుడిచేటప్పుడే బయట తుడుస్తాను. ఇంకా బట్టలు అయితే ఉతకాలి, అవైతే తర్వాత. ఫస్ట్ అయితే ఇల్లు అయితే తుడచాలన్నమాట. హౌస్ వైఫ్స్కి ఏం పని ఉంటుంది, రోజు డైలీ అయితే ఇవే పనులు ఉంటాయి కదా, లేవడం, వండడం, తర్వాత ఊకడం, తుడచడం, తోమడం, ఉతకడం, డైలీ అయితే ఇదే. కానీ కొంచెం కొంచెం డిఫరెంట్గా ఏదో రోజైతే ఇదే పని ఉంటుందండి. ఇక్కడైతే నేనైతే ఇల్లు క్లీనింగ్ అయిపోయింది, తర్వాతనైతే పిల్లలిద్దరికి కూడా స్నానం అయితే పోసేసాను అనమాట. ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళకైతే అన్నం తినిపించాలి. ఇదైతే బ్యాక్ సైడ్ కదా, బట్టలు అయితే ఇక్కడే ఆరేస్తానండి నేనైతే. అటు సైడ్ ఆరేయడానికి ఉండదు, ఇక్కడైతే ఎండకు కూడా పాడవకుండా ఉంటాయి కదా, అందుకని ఇక్కడే ఆరేస్తాను నేనైతే. తర్వాత లంచ్ అండి, ఇక్కడైతే నేను లంచ్ చేస్తున్నాను. పిల్లలిద్దరికి అయితే తర్వాత తింటారట, ఫస్ట్ అయితే నేను తిందామని చెప్పి అనుకున్నాను. ఇక్కడైతే అన్సి వాళ్ళ డాడీకి అయితే చాలా ఇష్టంగా తినిపిస్తుంది, తన కోసం అని పెట్టాను నేను. అయితే వాళ్ళ డాడీ పెట్టమన్నారట, తినిపిస్తుంది అనమాట. ఇలాంటి స్వీట్ మెమరీస్ మళ్ళీ మళ్ళీ దొరకవు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియో తీస్తానమాట. వాళ్ళ డాడీకి అసలు తెలియదు కూడా నేను వీడియో తీస్తున్నానని చెప్పి. హన్సీ అయితే చాలా ఇష్టంగా తినిపిస్తుంది, వాళ్ళ డాడీకి అయితే చాలా ఇష్టం హన్సీకి. తనంటే అంతే కదా, ఫాదర్ డాటర్ లవ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తనైతే ఏదో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడైతే మేము మధ్యాహ్నం అండి, ఆంటీ వాళ్ళ దగ్గర పచ్చిసి ఆడదామని చెప్పేసి వెళ్ళాము. చాలా రోజులు అవుతుంది పచ్చిసి ఆడక, కాసేపట్లో ఆడదామని చెప్పేసి వెళ్ళాము. ఆడుతూ ఉన్నాం అనమాట, ఇద్దరమే ఉన్నాం. హన్సీ ఆడుతా అని చెప్తే ఇంతలో ఓనర్ ఆంటీ వచ్చింది, ఎవరు లేరు కదా అని చెప్పేసి హన్సీని కూడా జాయిన్ చేసుకున్నాం అనమాట. కాసేపు అయితే ఆడాము. ఇదైతే ఈవినింగ్ అండి, మళ్ళీ టీ తాగుదామని చెప్పేసి టీ పెట్టుకున్నాము. ఇంకా బట్టలు కూడా ఆరిపోయాయి, ఇవైతే మరతేయాలి. మరతేసి బెడ్షీట్ మార్చాలన్నమాట, విక్కి పొద్దున దాని మీద మొత్తం కలరు క్లే అంతా పూసాడనమాట, అందుకని నేను బెడ్షీట్ చేంజ్ చేశాను. ఇవాళ అన్నీ కూడా ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోనే ఉంటాయండి బెడ్షీట్స్ అయితే, ఎందుకంటే తొక్కినా కొంచెం మరకలు మాయ అది మట్టి అది ఇది ఉంటుంది కదా, ఏది కూడా కనపడద్దు అంటే కొంచెం బ్రౌన్ కలర్లోనే ఉండాలి కదా. ఇక్కడైతే టీవీ చూస్తున్నాను నేను. తర్వాత ఈవినింగ్ అండి, ఇదైతే ఈవినింగ్ కోసం అయితే రైస్ వండుతున్నాను. కొంచెం అంట్లు ఉంటేనైతే తోమేస్తాను నేను. విక్కి అయితే త్వరగానే తింటాడండి, పడుకుంటారు, మధ్యాహ్నం అయితే పడుకోలేదు కదా, అందుకని త్వరగానే వండుతున్నాను. ఇదైతే బయట అవుట్ ఇట్ సైడ్ వాషింగ్ మిషన్ సైడ్, ఇక్కడైతే కనిపిస్తున్నది కదా గ్రౌండ్, హన్సీ అక్కడికి వెళ్ళిందేమో అని చెప్పి చూస్తున్నాను నేను, కానీ అక్కడైతే లేదు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ సైడ్ చూద్దామని వెళ్ళాను. బయట రోడ్డు మీద సైకిల్ దొక్కుంటూ ఉందన్నమాట, ఒకతే వెళ్ళింది. కింద ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఆడుకుంటుందట సైకిల్తో పాటు. విక్కి అయితే డైలీ క్రికెట్ ఆడడానికి వెళ్తారనమాట అక్కడికి అయితే వాళ్ళ డాడీతో పాటు. ఇంతే అండి బ్లాగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ మాకైతే కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.